నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవార పూజలు, భక్తులతో శోభిలిన పలు దేవాలయాలు. నల్లపాడు రైల్వే స్టేషన్ లో జాయింట్ మాక్ ఎక్స్‌పెరిమెంట్. రైళ్ళల్లో ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించిన రైల్వే అధికారులు. వైసీపీ ఇసుక దందాపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇసుక తవ్వకాలపై కోర్టు తీర్పు ఉన్నా వైసీపీ నేతలు వాటిని బేఖాతరు చేస్తూ అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారని ధ్వజం. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సిపిఎం ఆధ్వర్యంలో సభ. లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐకమత్యంగా ముందుకు సాగాలని బివి రాఘవులు పిలుపు. ఘనంగా బిపి మండల్ 105వ జయంతి కార్యక్రమం. నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. జాయింట్ మాక్ ఎక్స్‌పెరిమెంట్ నల్లపాడు రైల్వే స్టేషన్ లో జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహకారంతో రైల్లో ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ మాక్ డ్రిల్ ను రైల్వే అధికారులు నిర్వహించారు. రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్, రైల్వే రెస్క్యూ సిబ్బంది ఎలా స్పందించాలి అనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బందికి వెంటనే సమాచారం అందేలా 10 నిమిషాలు ప్రమాద స్థలానికి చేరుకొని ఫైర్ ను అదుపు చేసి బోగిలో ఉన్న ప్రయాణికులను రక్షించి వారికి వైద్య సేవలు వెంటనే అందించేలా మాక్ డ్రిల్ చేసి చూపారు. మాక్ డ్రిల్ జరిగిన విధానాన్ని డిఆర్ఎం సమక్షంలో వీడియో రికార్డ్ చేశారు. వీడియో పరిశీలించిన అనంతరం లోపాలను సరిచేసి ప్రమాదాలు జరిగిన సమయంలో సత్వర సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం రామకృష్ణ తెలిపారు. ప్రమాదాలు జరిగిన సమయంలో త్వరగా అప్రమత్తమయ్యేందుకు మాక్ ఎక్స్‌పెరిమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కవరేజ్ ఏదైతే ఉందో దాన్ని బాగా అనలైజ్ చేసుకుని మేము ఒక ఫీడ్బ్యాక్, ఎలా రెస్పాన్స్ జరిగింది, ఎలా రిలీఫ్ ఆపరేషన్ జరిగినది ఒక ఫీడ్బ్యాక్ పంపిస్తే ఆ వీడియో కవరేజ్ ద్వారా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో అవన్నీ కూడా రెక్టిఫికేషన్ ఆర్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధంగా మేము మళ్ళీ రిఫైన్ అవర్ డిసాస్టర్ మేనేజ్మెంట్. రైల్వే రెస్క్యూ ఆపరేషన్లో ఫైర్ బాల్స్ అనేది ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఏఆర్టి వ్యాన్స్లో కూడా ఫైర్ బాల్స్ పెడుతున్నాము. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్ ఫైర్ బాల్స్. ఇవన్నీ ఇవే ఫైర్ బాల్ అనేది సరిపోదు. ఫైర్ ఈ మీరు చూసినట్టయితే ఈ ఫైర్ అనేది ఆపకుండా ఉంటే ఇంకా చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా ఫైర్ది సిమ్యులేట్ చేసి సో ఎలాగా రియాక్ట్ అవ్వాలి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే మామూలుగా డీరైల్మెంట్ అయినా డోర్స్ ఓపెన్ అంటే మామూలుగా దిగేస్తారు. ఒక్కోసారి ఏమవుతుంది సిచ్యువేషన్ ఎలాగుంటే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి వాళ్ళకి బయట వచ్చేదానికి పరిస్థితి ఉన్నది. ఆ టైంలో ఎలాగ ఫాస్ట్గా అవర్ పీపుల్ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటు ది కోచెస్ అండ్ ఎవాక్యువేట్ ది పీపుల్ అండ్ ఇమ్మీడియట్గా పీపుల్ని బయటకు తీసిన తర్వాత కొందరు షాక్లో ఉంటారు, కొందరికి ఏదైనా ఇంజురీస్ ఉంటాయి, దాని గురించి ఇక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ దెన్ ఎనీ మేజర్ ఉంటే ఇమ్మీడియట్గా అంబులెన్సెస్ కూడా చెప్పింటారు. ఇఫ్ దెర్ ఈజ్ సీరియస్ థింగ్ ఇమ్మీడియట్లీ దే కెన్ సెండ్ దెమ్ టు ది రెస్పెక్టివ్ హాస్పిటల్. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత మళ్ళీ మన డిఆర్ఎం గారు చెప్పినట్టు వీడియోగ్రఫీ కూడా తీస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఇంకా కొంచెం బాగా ఫాస్ట్గా చేయొచ్చినా ఇంకేమైనా స్టెప్స్ ఇంప్రూవ్ చేసుకునేదానికి ఇది హెల్ప్ అవుతుంది. 4 ఏళ్లలో 40,000 కోట్ల ఇసుక దోపిడీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై కోర్టు తీర్పు ఉన్నా వైసీపీ నేతలు వాటిని బేఖాతరు చేస్తూ అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ఇసుక దందాకు యథేచ్ఛగా పాల్పడుతుందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జగన్ 40,000 కోట్ల ఇసుక దోపిడీకి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇసుక సరఫరాకు కొత్త విధానమంటూ తన ఎమ్మెల్యేలకే ఇసుక త్రవ్వకాలు అప్పచెప్పి వాటాలు వేసుకున్నారని విమర్శించారు. ఇసుక వ్యాపారులు జే ట్యాక్స్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇసుక దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. తప్పులు చేసిన ఏ అధికారి తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సహజ వనరులు కూడా ఏ విధంగా మింగేస్తున్నాడో
ఇదొక ఉదాహరణ. ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో, భూమి మీద ఎన్ని వైలేషన్స్ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని వైలేషన్ చేసేశాడు, చేస్తూనే ఉన్నాడు. అంటే లెక్కలేని తనం, అడిగేవాడు లేడని ధీమ, ఏదైనా పర్వాలేదనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత ఇసుక పాలసీ రద్దు చేశాడు. 40 లక్షల మంది కార్మికులు అన్నమో రామచంద్రని బాధపడ్డారు, కోవిడ్లో బాధపడ్డారు, పనులు లేక బాధపడ్డారు, చాలా సమస్యలు వచ్చి కొంతమంది అయితే తట్టుకోలేక 130 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. జిల్లాల వారీగా టార్గెట్స్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక కరుడు కట్టిన నేరస్తుడు, ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తా అంటే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఏమైంది సాయంత్రం తెలుస్తుంది. మళ్ళీ ఇది రివర్కి రోడ్, మెటల్ రోడ్, కానీ ఇమాజిన్ ఎంత దారుణంగా మెటల్ రోడ్ వేసారో, ఏ విధంగా రోడ్లు వేసేసారో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇంకా అడిగేవాడు లేడు, ఎవరన్నా అడిగితే వాడి మీద దాడి చేస్తారు, మీ పేపర్లు కూడా రాయలేరు, మీరు కూడా రాయలేరు, పోతే మీ మీద దాడులు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత పరిణామాలపై నిన్న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరిగింది. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరయ్యారు. ప్రధాని మోడీ అరాచక పాలనకు అంతం పలికేందుకు లౌకిక ప్రజాస్వామిక వాదులంతా ఏకమై ఐక్య పోరాటానికి సిద్దం కావాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. దేశంలో మనువాదాన్ని, హిందూవాదాన్ని చట్టాల రూపంలో తెచ్చి భిన్న మతాల రాజ్యాంగ స్వేచ్ఛను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాల అధికారాలను హరిస్తూ దేశ విచ్ఛిన్నానికి కారణమవుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ తమ స్వార్థం కోసం మోడీకి మోకరిల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే రాజ్యాంగ మౌలిక హక్కులను, మత స్వేచ్ఛను కాపాడుకోగలమన్నారు. రైతాంగం పేదలపై పెనుభారాలకు కారణమైన బీజేపీని సాగనంపే వరకు అన్ని పక్షాలు ఏకం కావాలని రాఘవులు పిలుపునిచ్చారు. విజ్ఞాన మందిరంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఎం నేతలు బాబురావు, శ్రీనివాసరావు, పాసం రామారావు, నల్లికాంత్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమ్మడి పవర్ స్ఫూర్తి అందరికీ ఒకే చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ ఒకే చట్టం అంటే ఇప్పుడు హత్య చేశారనుకోండి, మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్తుందంటే బ్రాహ్మణుడు హత్య చేస్తే ఏం శిక్షలు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పెడతారు. శూద్రుడు హత్య చేస్తే కొన్ని శిక్షలు ఉంటాయి. దళితుడు హత్య చేస్తే వాడిని మళ్ళీ రాజ్యాంగం హత్య చేస్తుంది. ఇట్లా కులాన్ని బట్టి వాడి శిక్షలు ఉండేది. ఇప్పుడు ఆధునిక మన రాజ్యాంగం ఇచ్చింది ఏంటంటే ఏ తప్పు ఎవరు చేసినా కానీ వాడి మతం కులంతో చెప్తున్నప్పుడు తప్పును పెట్టే శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్ఫూర్తి అంటే అందరికీ ఒకే పౌరస్ఫూర్తి ఉంటే బాగుంటుంది కదా, దాని మీద ఎందుకు అభ్యంతరం పెట్టాలని కొంతమంది ఆయనగా అనుకుంటారు. ఏంటి పౌరస్ఫూర్తి అంటే ఉమ్మడి యూనిఫామ్ చూసుకోవాలంటే ఇది పర్సనల్ లా చట్టాలు, మన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాలు ఇవి. నేరాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించిన చట్టాలు కాదు, మన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాలు. ఈ చట్టాలన్నీ ఒకే రకంగా ఉండాలని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. ఉదాహరణకి మీరు పెళ్లి ఎలా చేసుకోవాలి అనేది, మరి ఇటువంటి ఈతి బాధలు ఇవేమి మతాలకి ఏమి సంబంధం లేదు, అందరికీ ఒకే రకం. ఇటువంటి పరిస్థితిని ప్రజలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు ఉండేట్టుగా చేయాలి. ఈరోజు మోడీ గారు 2014 వచ్చిన తర్వాత 17 లక్షల కోట్ల రూపాయలు అదానీకి అంబానీకి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని చెల్లించకుండా ఎగ్గొట్టిన డబ్బు 17 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసేసారు. మీరు ఇంకా కట్టక్కర్లేదని చెప్పేశారు 17 లక్షల కోట్ల రూపాయలు. ఆ 17 లక్షల కోట్ల రూపాయలు అక్కడ రైతుల యొక్క రుణాలన్నింటినీ రద్దు చేయడానికి, కానీ వాళ్ళ రుణాలు రద్దు చేసి ఆ రకంగా వాళ్ళకు మాత్రం అన్ని సౌకర్యాలు ఇస్తారు. కానీ ప్రజలకి సౌకర్యాలు ఈ ధరల నుంచి వీటి నుంచి ఓట కలిగించడానికి, సౌకర్యాలు కలిగించడానికి, నిరుద్యోగులకి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేయడానికి మాత్రం పట్టణాల్లో కూడా పని లేకుండా ఉంది, రేగా పనులు పట్టణం అంటే పెట్టడానికి సిద్ధం కాదు. ఈ సమస్యలన్నీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవి కూడా ముఖ్యమైన సమస్యలుగా నిలుస్తుంది. ఆరిగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిన్న శ్రావణ మాసం శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి.
ఆలయ పండితులు పాలకవర్గం అధికారుల ఆధ్వర్యాన అమ్మవారి వ్రత పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. పరిసర ప్రాంత మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వ్రత పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు. బీసీ నాయకులు బీపీ మండల్ 105వ జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. అలా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు కేసిన శంకర్రావు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, వైసీపీ నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్, టీడీపీ నాయకులు శ్రీనివాస్, బీసీ నాయకులు అమరావతి రోడ్లోని బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన వ్యక్తి బీపీ మండల్ అన్నారు. కేంద్రంలో అనేక ప్రభుత్వాలు మారినా మండల్ ఇచ్చిన బీసీ కమిషన్ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలని నివేదిక ఇస్తే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టాయన్నారు. బీసీ పక్షపాతాన్ని చెప్పుకునే మోడీ మండల్ కమిషన్ సిఫారసులు అన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కుల జనగణన జరగాల్సిన అవసరం ఉందని, చట్టసభల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మండల్ కమిషన్ పేరుతో ప్రసిద్ధి చెందిన బీపీ మండల్ గారి 105వ జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, బలహీన వర్గాలకి, దళితుల వర్గాలకి, అణగారిన వర్గాలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన స్ఫూర్తిని ముందు తీసుకెళ్లాలని కూడా అన్ని వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మొన్నటి జరిగినటువంటి రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా జనగణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ నినాదంలో బీపీ మండల్ గారి ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఎందుకు దాన్ని అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయట్లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లకై కృషి చేసిన వ్యక్తి బీపీ మండల్, ఇటువంటి మహనీయుల చరిత్రను మనం ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఏకతాటిపై వచ్చి ఈ రిజర్వేషన్ల కోసమైతేనేమి, బీసీల హక్కుల కోసమైతేనేమి పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీపీ మండల్ చరిత్ర అది తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఈ భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు ఆనాడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీపీ మండల కమిషన్ చైర్మన్గా వారిని నియమించడం జరిగింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి బీసీ కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసి ఆ యొక్క కులాల స్థితిగతుల్ని మరి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్కి సమర్పించినటువంటి మహనీయుడు బీపీ మండల్. బీసీలకు ఒక రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ఆ మహనీయుని యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారి జన్మదినోత్సవం సందర్భంగా వారిని ఘనంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము అన్ని రాజకీయ పక్షాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరేది ఏంటంటే 1931 తర్వాత ఇంతవరకు బీసీలకు జనాభా లెక్క లేవు కాబట్టి వెంటనే కుల జనగణన అనేది జరపవలసిన అవసరం ఉంది. అట్లానే బీసీలకి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు చట్టసభలో రిజర్వేషన్ లేదు. దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకి చట్టసభలో ప్రాతినిధ్యం కేవలం 18% మాత్రం ఉంది. ఎస్సీలకి ఎస్టీలకి కొంత రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తద్వారా వచ్చే కాలంలో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయం మనందరం తెలిసిన విషయం. దాని ద్వారానే బీపీ మండల కమిటీ ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విద్యాపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, బీసీలకి న్యాయం జరిగే విధంగా వారు ఒక నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ నివేదికను బయటికి తీసుకురావట్లేదు. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇప్పటికైనా కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మేమెంతో మాకంత
देश में बीसी जनाभा एंतमंदि उन्नारो आ प्रातिपदिकन మాకు రిజర్వేషన్ కల్పించాలి. రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందు రావాలి. అప్పటి వరకు కూడా బీపీ మండల్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరం కూడా కులగన్న బీసీ కులగన్న చేపట్టేదాకా ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. విజయవాడ లయలా కాలేజ్ కాంపౌండ్ లో వచ్చే నెల 9న ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ హక్కుల రక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ వెల్లడించారు. వచ్చే నెల 9న విజయవాడలో తలపెట్టిన ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ హక్కుల రక్షణ సదస్సును యావత్ దళిత బహుజన వర్గీయులు జయప్రదం చేయాలని అరుణ్ కుమార్ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఏఎన్పీఎస్ అధ్యక్షులు చార్వాక, ఉద్యోగ సంఘాల నేతలు దేవపాల్, సంగీత్రావు, అశోక్, నీలాంబరం తదితరులతో కలిసి అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సదస్సు జయప్రదం కోరుతూ రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను అగ్రకులాలకు దారాదత్తం చేసే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, దళిత ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దళితులపై దాళ్లు అరికట్టి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందించాలని వెంకట్రావు అరుణ్ కోరారు. దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం వాళ్ళ కులాలకు సంబంధించి అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులకి వాళ్ళ స్వానుభవంలో ఉన్న ఆక్రమించిన భూమికి న్యాయబద్ధం చేసేందుకోసం చట్టబద్ధం చేసేందుకోసం ఉద్దేశించిందే ఈ ఆర్డినెన్స్. దీనివలన మాకు వచ్చే నష్టం ఏంటంటే ఈ భూమి మీద ఆధారపడి ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాల వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అసైన్ చేసిన భూమి ఏదైతే ఉందో దాన్ని విధిగా ఎస్సీలు మాత్రమే అనుభవించాలా, లేనప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇతర ఎస్సీలకు ఇవ్వాలి. ఇది అసైన్మెంట్ చట్టం చెబుతున్న అంశం. అయితే ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే స్వాధీనంలో ఎవరైతే ఉన్నారో, దౌర్జన్యంగా ఎస్సీ ఎస్టీ భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక 20 సంవత్సరాల నుండి ఉండి ఉంటే దాంట్లో స్వానుభవంలో వాళ్ళు అమ్ముకోవచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. ఈరోజు పీజీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఎత్తివేశారు. అంటే మా పిల్లలు ఉన్నత చదువులు చదవకూడదా, అదేనా మీ ఉద్దేశం? ఈరోజు నవరత్నాల పేరుతో మీరు వేసే ఏదైతే 10,000 రూపాయలు ఒక పథకం కింద పేద అపర్ణ హాస్టల్ని వేస్తూ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ని రద్దు చేశారు. అంతేకాదు నిన్న మీరు కర్నూలులో చూసుకొని ఉంటారు, విద్యార్థిని విద్యార్థులకి హాస్టల్లో మెస్లో భోజనం పెట్టలేక రైస్ లేవని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 7-8 స్కూల్ పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పారంటే ఇదేనా అమ్మఒడి, ఇదేనా నాడు నేడు, ఇదేనా బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మాకు చంద్రబాబు నాయుడు బంధువు కాదు, లేదా పవన్ కళ్యాణ్ బంధువు కాదు, జగన్మోహన్ రెడ్డి బంధువు కాదు. భారత రాజ్యాంగం ప్రకారం మాకు ఇచ్చిన హక్కుల కోసం ఏ ప్రభుత్వాన్నైనా నిలదీస్తాం. మాకు రావాల్సినటువంటి పథకాలు కానీ మాకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి అరండల్పేట శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిన్న శ్రావణ శుక్రవార పూజలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగాయి. ఆలయ పూజారి ప్రసాద్ వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీ వరలక్ష్మి వ్రత పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. పరిసర ప్రాంత మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందారు. వరలక్ష్మి వ్రత పూజా ఫలాలను పూజారి ప్రసాద్ వివరించారు. మరి భక్తులందరికీ మీ యొక్క సంకల్పం నెరవేర్చి అనుగ్రహం అమ్మవారి ప్రసాదించాలని కోరుకుంటూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. అలాగే మొదటి మంగళవారం అమ్మవారికి 100,000 రూపాయలకు పూజ చేస్తున్నాము. రేపు రాబోయే 2వ మంగళవారం పసుపు, 3వ మంగళవారం కుంకుమ, 4వ మంగళవారం గంధం. ఇలా విశేషంగా 4 శ్రావణ మంగళవారాలు కూడా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేసుకొని ముఖ్యంగా శ్రావణ పొగల అమావాస్య నాడు లక్షగాదుల పూజతో ఈ కోటి కుంకుమార్చన ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నాము. మరి ఆ శక్తిని మనందరికీ అమ్మవారు ప్రసాదించి తద్వారా మన యొక్క సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ మరొకసారి శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ అష్టలక్ష్మి అనుగ్రహ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ
రోటరీ క్లబ్ ఆఫ్ సెంటినియల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు అన్నారు. విదేశాల్లో ఉంటున్న గోళ్ల పవన్ కుమార్, లక్ష్మీ కుమారి దంపతులు నగరంలోని నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న కార్తికేయ అనే విద్యార్థికి రోటరీ క్లబ్ ఆఫ్ సెంటినియల్ ఆధ్వర్యంలో 150,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తూ చెక్కు పంపిణీ చేశారు. అంతేకాకుండా రోటరీ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. వృద్ధాశ్రమానికి సంవత్సరం పాటు బియ్యం పంపిణీ చేయడమే కాకుండా 100 మంది అనాథ విద్యార్థులకు భోజనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ సెంటినియల్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ హాస్పిటల్ డాక్టర్ రాకేష్ సహాయంతో జేకేసీ కళాశాలలో 1,000 మందికి ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేయనున్నట్లు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అభయ్, రమణబాబు, శ్రీకాంత్, వీరయ్య, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్తికేయ అనే స్టూడెంటు నారాయణ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నాడు కాబట్టి ఈయనకి ఆర్థిక సహాయం 150,000 రూపాయలు 2 సంవత్సరాలకి వీళ్ళు చేయటం జరిగింది. అలాగే అలాంటి దాన గుణం ఉండటం, భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన అదృష్టం, ఆ సేవాభావం ఉండటం కూడా. అలాగే ఈరోజు మా క్లబ్ రోటరీ క్లబ్ సభ్యుడైనటువంటి శ్రీకాంత్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులకి 1 సంవత్సరం పాటు 100 మంది వృద్ధులకు 1 సంవత్సరం పాటు రైసు డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు దివ్యాంగుల స్కూలులో 100 మంది పిల్లలకి అన్నదానం కూడా శ్రీకాంత్ గారు, అభయ గారు చేయటం జరిగింది. ఈరోజు మా రోటరీ క్లబ్ సభ్యులందరి సహకారంతో ఒక కుటుంబంగా మేము ఏర్పడి మేమందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము. శ్రావణ మాస మహోత్సవాలు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. 200 మందికి పైగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్తిస్తాయని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మాధవాచార్య తెలిపారు. 3వ, 4వ శుక్రవారాల్లో అమావాస్య రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని తెలిపారు. సాక్షాత్ వరలక్ష్మీదేవి చారుమతి కరలో కనిపించి నేను వరలక్ష్మీదేవిని ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చేటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే మీ యొక్క స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యాన్ని వసంగుతానని చెప్పి సాక్షాత్ అమ్మవారే చారుమతి స్వప్నంలో కల్పించి చెప్పింది. కాబట్టి ఆనాటి నుంచి చక్కగా ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం ఆచారంగా వస్తూ ఉన్నది. ఈరోజు కూడా మన దేవాలయంలో కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అనేకమైన భక్తులు, దరిదాపు 400-500 మంది భక్తులు, ముత్తైదులు ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆలయ పాలకవర్గాలు చక్కగా పూజా ద్రవ్యాలన్నీ కూడా, తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదాలు, వాయనానికి ఇచ్చుకోవడానికి ప్రసాదం కానీ, తర్వాత తదితర అన్నప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముత్తైదులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మ యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కడో మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన అయ్యప్ప పాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డ్స్ వారి బెస్ట్ యంగ్ చేంజ్ మేకర్ 2023 అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాట్లాడుతూ తాను పడిన కష్టం ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో పెట్టిన విఆర్ విత్యూ చారిటబుల్ ట్రస్ట్ అని తెలిపారు. అలాగే ఈ అవార్డు తన విజయం కాదని, సంస్థ విజయం అని వెల్లడించారు. ఇన్ దిస్ కేటగిరీ ద అవార్డ్ గోస్ టు అయ్యప్ప సెగనమ్. A huge round of applause coming all the way from Andhra. And I would like to dedicate this award to one of my friend and executive director of our organization, Mr. Nagasai Shravan, for his contribution support for me from the beginning day of the organization. And also to all volunteers who are driving force to reach more helpless people. And coming to my journey, I lost my father during my childhood and suffered a lot to complete my intermediate due to lack of financial support. I got decent rank.
తూర్పు నియోజకవర్గంలో తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టరాగిపోతున్న గంజాయి అక్రమ రవాణాపై నిరసన కార్యక్రమం జరిగింది. గంజాయి అరికడదాం, యువత భవితిని కాపాడదాం అనే నినాదంతో హిమని స్వీట్స్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో తూర్పు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, బీసీ విభాగం మైనారిటీ సభ్యులు పాల్గొన్నారు. చౌత్రా గంటాలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిన్న శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రత పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణ మధ్య ఆలయ కమిటీ కార్యదర్శి లక్ష్మీ గురుప్రసాద్ దంపతులతో పాటు కార్యవర్గ ప్రముఖులు శ్రావణ శుక్రవార పూజల్లో పాల్గొన్నారు. 220 మంది మహిళా భక్తులు శ్రీ వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొని అమ్మవారి దివ్యాశిస్సులు పొందారు. నిజ శ్రావణ శుక్రవార వ్రత పూజ మహోత్సవాన్ని గురుప్రసాద్ దంపతులు వివరించారు. చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 220 మందితో చక్కగా గుడి నిండా వ్రతం జరుగుతుంది. పురప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ వరలక్ష్మి వ్రతంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.